అలా అనకూడదు గౌతమి, ఇది మన పెద్దవాళ్ళు ఇలా చేయమన్నారు, ఇది మన సంస్కృతి, మనం పాటించాలి. అసలు ఈ ఆచారాల వల్లనే మనం వెనుకబడిపోతున్నాం. చూడండి బామ్మ, మన సంస్కృతిని మూఢనమ్మకం అంటుంది గౌతమి. ఏమిటి బామ్మ, మన సంస్కృతి ఎప్పుడు ఇలాంటి చీర కట్టు నిర్జన కొట్టు ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాల వల్ల వెనుకబడి ఉండటమ్మా? అసలు ఈ ఆచారాలు సాంప్రదాయాలు అన్ని మూఢనమ్మకాలు. అయితే ఎలా ఉండాలి అంటావు? మోడ్రన్ గా ఉండాలి, మన వేషధారణ మాట తీరు కూడా మోడ్రన్ గా ఉండాలి. ఇద్దరి అభిప్రాయాలు పొరపాట్లు ఉన్నాయి. ఇలా ఏదైనా ఆచరించే ముందు అసలు దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా ఏదైనా ఆచరిస్తే దాన్ని మూఢనమ్మకంగా పరిగణిస్తారు. అదేవిధంగా గౌతమి, సంస్కృతిలోని నిగూఢ సత్యాలను తెలుసుకోకుండా దానికి మూఢనమ్మకం అని పేరు పెట్టకూడదు. ప్రపంచానికి గొప్ప సంస్కృతిని పరిచయం చేసిన మన భారతదేశ సంస్కృతి ఎంతో గొప్పది. అందులో మన భారతీయ స్త్రీలకు ఉన్న విశేష గుణాలు అద్వితీయమైనవి. చెప్పండి. అవును, మన భారతదేశ స్త్రీలకి ఎన్నో విశేష గుణాలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆధ్యాత్మికత వంటి ఎన్నో గుణాలు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతిని అదే విధంగా విదేశీ సంస్కృతిని రెండింటిని ఒకటి చేసి ఒక మహిళ గురించి మీకు చెప్తాను. విదేశాలలో జన్మించి మన భారతదేశానికి వచ్చి మన భారతీయ స్త్రీ విద్య కోసం ఎంతో కృషి చేసి మన భారతదేశ దత్తపుత్రిక అయిన సోదరి నివేదిత గురించి మీకు చెబుతాను. ఐర్లాండ్ దేశంలో జన్మించిన సోదరి నివేదిత చిన్నప్పటి నుంచి ఎంతో చురుకైనది. చదువు పూర్తయ్యాక ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. స్వామి వివేకానంద ఆదేశం మేరకు మన భారతదేశం పట్ల ఆమె కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు మన భారతదేశానికి వచ్చారు. ఇక్కడ స్త్రీల అభివృద్ధి చెందుతోనే సాధ్యమని స్త్రీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అలా సోదరి నివేదిత ఆనాటి నేటి భారత స్త్రీల చదువుకి బంగారు బాటలు వేశారు. అవును, సోదరి నివేదితలో కేవలం ఈ ఒక్క లక్షణమే కాకుండా మన భారత స్త్రీలకు ఎంతో ముఖ్యమైన లక్షణం మాతృత్వం. దానిని కూడా మనం చూడవచ్చు. 1899వ సంవత్సరంలో ప్లేగ్ వ్యాధి మరోసారి విజృంభించింది. ఆ వ్యాధి వలన ఎందరో రోగగ్రస్తులయ్యారు. గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ కలకత్తా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన బ్రిటిష్ ప్రభుత్వం ఎంతో అనాగరికంగా ఉన్న భారతదేశాన్ని నాగరికంగా మార్చుతుందని చెప్పడానికి గర్విస్తున్నాను.
ప్రాచ్యులకన్నా ముందుగానే పాశ్చాత్యులు ధర్మశాస్త్రాల్లో సత్యానికి ఉన్నత స్థానం కల్పించారు. సోదరి నివేదిత.